हाई फ्रेंड्स वीरास इंट्राडे तेलुगु की स्वागतम। सो ई वीडियो हाईएस्ट मार्जिन्स प्रोवाइड चेसे ब्रोकर अंटे आस्था ट्रेड मन को हाईएस्ट मार्जिन्स प्रोवाइड चेस्तारु। नाकु तेलिसिनंत वरकु अयिते వీళ్ళు ప్రొవైడ్ చేసినంత మార్జిన్స్ ఇంకెవరు ప్రొవైడ్ చేయలేరు, బికాస్ క్రూడ్ ఆయిల్ వచ్చేసేసి మీకు 8000 కి వన్ లాట్, అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ 8000 కి వన్ లాట్ ఇస్తారు। ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానివ్వండి, నిఫ్టీ ఫ్యూచర్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కానివ్వండి, నిఫ్టీ ఆప్షన్స్ కానివ్వండి, వీళ్ళు 4000 కి ఒక లాట్ మనకి ఇంట్రాడేకి ట్రేడ్ చేసుకునే అవకాశం ఇస్తారు। సో ఇది చాలా వండర్ఫుల్ అవకాశం। సో మనం తక్కువ అమౌంట్ తో కూడా ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు, చిన్న చిన్న ట్రేడర్స్ ఉన్న వాళ్ళకి ఇటువంటి మార్జిన్ హై మార్జిన్స్ ప్రొవైడ్ చేసే బ్రోకర్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది। సో మీరు కూడా ఆస్తా ట్రేడ్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆస్తా ట్రేడ్ ది, సో దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి। సో ఓపెన్ చేసిన తర్వాత ఆ మొబైల్ ప్లాట్ఫామ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది దీంట్లో। సో మిగతా మొబైల్ ప్లాట్ఫామ్స్ అంత ఫ్రెండ్లీగా ఉండవు, అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ కైండ్ ఆఫ్ బ్రోకర్ అనుకోవచ్చు। సో బడ్జెట్ బ్రోకర్ కాబట్టి మనకి ఆ మొబైల్ ప్లాట్ఫామ్ మీద అంత ఇన్వెస్ట్ చేయలేదు వీళ్ళు। ఆ కాంప్లికేషన్స్ క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను। కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసేసి వేరే బ్రోకర్ కి ఈ బ్రోకర్ కి బ్రోకరేజ్ అనే డిఫరెన్స్ వచ్చేస్తుందండి। వాళ్ళు పర్ ఆర్డర్ ఛార్జ్ చేస్తే వీళ్ళు వచ్చేసేసి పర్ లాట్ ఛార్జ్ చేస్తారు। అంటే ఇప్పుడు మీరు రెండు లాట్స్ మూడు లాట్స్ పెట్టారనుకోండి, అక్కడ వన్ టైం ఛార్జ్ అయితే ఇక్కడ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఛార్జ్ అవుతాయి। సో ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువ పడతాయి, బట్ నాలాగా చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉండి వన్ లాట్ టూ లాట్స్ లో చేసుకున్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు। అంటే వేరే బ్రోకర్స్ తో పడ్డ బ్రోకరేజ్ కి ఈ బ్రోకరేజ్ కి డిఫరెన్స్ ఉండదు, కానీ ఎక్కువ లాట్స్ లో చేయాలనుకున్న వాళ్ళు ఈ ఆస్తాలో అకౌంట్ ఓపెన్ చేస్తే మటుకు బ్రోకరేజ్ బాగా దెబ్బతినేస్తుంది। సో మార్జిన్ అయితే వస్తుంది, కానీ దానికి తగ్గట్టుగా బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే భారీగా ఉంటాయి। సో ఎనీహో మొబైల్ ప్లాట్ఫామ్ ఎట్లుంటది, ఏంటి, దాంట్లో ఎట్లా ట్రేడ్ చేయాలి, ఎట్లా ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోయి ఆస్తా ట్రేడ్ అని కొట్టారంటే మీకు ఇట్లా వస్తుంది, ఆస్తా ట్రేడ్ వేవ్ అని వస్తుంది। సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ మీ మొబైల్లో। ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారో దాన్ని బట్టి మీరు లాగిన్ అవ్వచ్చు। సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అని వస్తుంది ఇక్కడ। సో ఇప్పుడు నేను యాప్లలోకి వెళ్ళానంటే, సో ఇక్కడ చూసారంటే సెకండ్ రోలో లాస్ట్ బట్ వన్, సో ఐజీటీవీ పక్కన ఏసీఎస్ అని ఉంది కదా, ఇది ఆస్తా ట్రేడ్, సో దాన్ని చూసారు కదా అది, సో అది నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు। సో ఓపెన్ చేసినప్పుడు ఇట్లా మీకు లాగిన్ అడుగుతుంది, మీ యూజర్ ఐడి మీ పాస్వర్డ్ బట్టి మీరు లాగిన్ కావచ్చు। సో నేను లాగిన్ అయ్యి హోమ్ స్క్రీన్లో మీకు చూపిస్తాను। సో ఫ్రెండ్స్ ఒకసారి హోమ్ స్క్రీన్కి లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా మెసేజ్ వస్తుంది, యువర్ పాస్వర్డ్ విల్ ఎక్స్పైర్ ఇన్ 960 డేస్ అని। సో 960 డేస్ వరకు పాస్వర్డ్ ఎక్స్పైరి అట్లాగే ఉంటుంది, సో ఓకే కొట్టండి। ఇక్కడ వచ్చేసేసి మీకు చూసారంటే ఇక్కడ సైడ్కి నేను ఇప్పుడు నొక్కుతున్నాను, సో డీఫాల్ట్ అని కనిపిస్తుంది, సో డీఫాల్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసేసి మనం ఏంటంటే మన వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు। అక్కడ యాడ్ చేయాలి వాచ్ లిస్ట్ అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా ఈ కార్నర్లో, ఈ డీఫాల్ట్కి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ చూసారంటే కార్నర్లో లెఫ్ట్ సైడ్ పెన్సిల్ ఐకాన్ ఉంది, దాని మీద నేను ప్రెస్ చేశాను ఇప్పుడు। సో ఇప్పుడు ఈ పెన్సిల్ ఐకాన్ మీద ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వాచ్ లిస్టులు ఉంటాయి, సో ఈ రెండు నేను క్రియేట్ చేసింది, మై స్టాక్ ఆల్రెడీ వాడు ఆస్తా వాళ్ళు ఇచ్చిందే, డీఫాల్ట్ అనేది వాళ్ళు ఇచ్చింది, ఆ రెండు మనం డిలీట్ చేయలేము। ఇక మనం క్రియేట్ చేసిన వాచ్ లిస్ట్లు ఏమైనా డిలీట్ అయినా లేకుంటే క్రియేట్ అయినా చేసుకోవచ్చు, డిలీట్ చేయాలంటే ఏం లేదు, ఇప్పుడు మై ప్రోఫీ అని ఉంది కదా, సో దాన్ని నేను డిలీట్ చేస్తున్నా, ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా దాని మీద డిలీట్ కొట్టామంటే డిలీట్ అయిపోతుంది, సో ఎస్ డూ యూ వాంట్ టు డిలీట్, యా డిలీట్ అయిపోయింది। సో ఇప్పుడు వీరాస్ అనేది ఉంది, ఇది నాది, సో ఇప్పుడు మీరు కొత్త ప్రొఫైల్ యాడ్ చేయాలి ఏదన్నా అనుకుంటే ఇక్కడ యాడ్ ప్రొఫైల్ ఇన్ టాప్లో ఉంది కదా దాని పక్కన క్లిక్ ఇచ్చాను, ఇప్పుడు క్లిక్ ఇవ్వగానే మీకు ప్రొఫైల్ నేమ్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, సో ప్రొఫైల్, సో ప్రొఫైల్ అనే ఒక కొత్త ప్రొఫైల్ నేను క్రియేట్ చేస్తున్నాను, కొత్త వాచ్ లిస్ట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను, సో ఇప్పుడు యాడ్ ప్రొఫైల్ అని కొట్టామంటే సో న్యూ వాచ్ లిస్ట్ యాడెడ్ అని వస్తుంది కదా, సో యాడెడ్ అని వచ్చిన తర్వాత ఇంకా స్క్రీన్ మీద ఎక్కడ ఒక చోట సైడ్ క్లిక్ ఇచ్చేయండి, సో క్లిక్ ఇచ్చినప్పుడు మీకు మళ్ళీ మార్కెట్ వాచ్ స్క్రీన్కి వస్తుంది, సో ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు ఈ డీఫాల్ట్ అని ఉంది కదా రైట్ సైడ్ దాని మీద క్లిక్ ఇచ్చామనుకోండి, సో డీఫాల్ట్ అనే దాని మీద రైట్ సైడ్ క్లిక్ ఇచ్చారంటే ఇప్పుడు చూసారు ప్రొఫైల్ అనేది కూడా వచ్చింది, మై స్టాక్ డీఫాల్ట్ ప్రొఫైల్, సో ప్రొఫైల్లోకి వెళ్ళామంటే బ్లాంక్గా ఉంది, మన వాచ్ లిస్ట్లో ఏదైనా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనము ప్లస్ ఐకాన్ ఉంది చూసారా, ప్రొఫైల్కి ఆపోజిట్లో ప్లస్ ఐకాన్, దాని మీద ఇప్పుడు నేను ప్రెస్ చేశాను, ప్రెస్ చేస్తేనే మనకి అడుగుతుంది అనమాట ఏ స్టాక్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకుందాం మనం, సో రిలయన్స్ ఈక్యూ అని వచ్చింది కదా, సో ఇది ఎన్ఎస్సి నుంచి, సో ఇట్లా బీఎస్సీ నుంచి ఎన్ఎస్సీ నుంచి అన్నీ ఉంటాయి, మీకు ఏది కావాల్సి అది యాడ్ చేసుకోవచ్చు, సో ఇక్కడ వచ్చేసేసి మనం ఇది యాడ్ చేసుకుందాం, సో దాని మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఏమొస్తుంది రిలయన్స్ క్యాష్ అంటే ఈక్విటీ అనమాట, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్, అంటే ఆల్రెడీ ప్రొఫైల్ అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రొఫైలా లేకుంటే యాడ్ న్యూ ప్రొఫైల్
ప్రొఫైల్ అంటే ఇక్కడ నుంచి కూడా మీరు కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు బై కానీ సెల్ కానీ చేయొచ్చు కింద చూసారంటే. అట్లాగే కోట్ అని ఉంది, అంటే కోట్ అని కొట్టామంటే మనకి దీని కోటేషన్స్ అంటే మార్కెట్ డెప్త్ వస్తుంది. ఇక్కడ చూస్తే యాడ్ టు వాచ్ లిస్ట్ అని ఇక్కడ ఉంది, సో ఇక్కడ క్లిక్ ఇచ్చామంటే వాచ్ లిస్ట్కి యాడ్ అయ్యింది. ఫస్ట్ మనం కోట్లోకి వెళ్దాము. సో కోట్లోకి వెళ్తే ఇక్కడ చూసారంటే మీకు మార్కెట్ డెప్త్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసేసి మీకు మళ్ళీ టాప్లో డైరెక్ట్గా బై సెల్ చేసుకోవచ్చు. టాప్ లెఫ్ట్ రైట్ సైడ్ మీరు చూసారంటే అట్ ద సేమ్ టైం యాడ్ టు వాచ్ లిస్ట్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు, ఫేవరెట్స్ కూడా చేసుకోవచ్చు. సో చాలా ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్క్రిప్ట్, ఓపెన్ ఎక్కడ, హై ఎక్కడ, స్క్రిప్ట్ ఇన్ఫో. సో ఇది ఈక్విటీ, దీని వాల్యూ, ఫేస్ వాల్యూ అంతా ఉంది. చాట్ కూడా ఉంది. ఈ మొబైల్ ప్లాట్ఫామ్లో చాట్ యూస్ చేసేంత అయితే లేదు నాకు తెలిసి, నేను ఎప్పుడు యూస్ చేయలేదు. బట్ మీరు కంఫర్ట్గా ఫీల్ అయితే చాట్ కూడా యూస్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం వాచ్ లిస్ట్కి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ టు వాచ్ లిస్ట్ అంటే మళ్ళీ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ ఆర్ యాడ్ న్యూ ప్రొఫైల్. మనం ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్లోకి యాడ్ చేద్దాం యాడ్. సో యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్కెట్ ఓవర్ వ్యూ అని కిందికి వచ్చి చూసారంటే కింద మార్కెట్ ఓవర్ వ్యూ అని ఉంది కదా, అది ఎప్పుడైనా కానీ మీకు వాచ్ లిస్ట్ స్క్రీన్కి తీసుకెళ్ళిపోతుంది. లేదా పైన బ్యాక్ బటన్ ఉంది. సో ఇక్కడ కోడ్ డీటెయిల్స్ పక్కన పైన బ్యాక్ బటన్ ఉంది. నేను అక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా, అది ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ ఇదైపోతుంది. సో మార్కెట్ ఓవర్ వ్యూకి వెళ్తున్నా నేను. ఇక్కడ చూసారంటే ఇప్పుడు రిలయన్స్ యాడ్ అయింది. ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు మనం ఇంకొక స్టాక్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వడం, మనకు కావాల్సిన స్టాక్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఏదైనా సరే, ఇప్పుడు ఎస్ బ్యాంక్. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ యాడ్ టు వాచ్ లిస్ట్ అని కొడుతున్నాను, ఓకే కొడుతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఓవర్ వ్యూకి వెళ్తున్నాను. చూసారా ఎస్ బ్యాంక్ యాడ్ అయిపోయింది. లేదు మేము బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లేకుంటే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే సేమ్ మెథడే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూసారంటే డిఫరెంట్ కాల్ ఆప్షన్స్, ఫ్యూచర్స్ అన్నీ వచ్చాయి మీకు. సో ఏది కావాల్సి అది యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సో నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏంటంటే మన ప్రొఫైల్లో వాచ్ లిస్టో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే వాటిల్లో ఏదైనా డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ థర్డ్ సింబల్ ఉంది కదండి, దాని మీద నేను ప్రెస్ చేశాను ఇప్పుడు. సో ఆ థర్డ్ సింబల్ దగ్గర మీరు ఏం చేయొచ్చు అంటే డిలీట్ చేయొచ్చు. డిలీట్, ఇప్పుడు రిలయన్స్ డిలీట్ చేసేసాను నేను. రిలయన్స్ డిలీట్ చేసేసిన తర్వాత మళ్ళీ అదే సింబల్ మీద లెఫ్ట్ సైడ్ ఉంది మీకు, మళ్ళీ ప్రెస్ చేసామంటే సో సమ్ చేంజెస్ ఆర్ మేడ్ ఇన్ స్క్రిప్ట్ ఆర్డర్. సో చేంజెస్ సేవ్ చేయాలా వద్దా అంటే ఎస్ అని కొట్టారంటే, ఓకే అని కొట్టారంటే అయిపోతుంది. మళ్ళీ మీకు డిలీట్ చేసుకోవాలనుకునేటివి డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈసారి బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ యాడ్ టు వాచ్ లిస్ట్, ఓకే డన్. మార్కెట్ ఓవర్ వ్యూకి వచ్చేసాను. సో ఇప్పుడు చూసారంటే బ్యాంక్ నిఫ్టీ యాడ్ అయింది. ఇప్పుడు చూసారంటే మీరు ఇది షార్ట్ చేసుకోవాలి ఫస్ట్ అనుకుంటే మీరు దీంట్లోకి వెళ్ళిపోయి షార్ట్ బై సింబల్ అని కొట్టామనేసి ఇప్పుడు పైకి కొట్టానంటే చూడండి, ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ పైకి వచ్చింది, ఎస్ బ్యాంక్ కిందికి వచ్చింది. అట్లాగే ఇప్పుడు షార్ట్ బై సింబల్ అని చెప్పి కిందికి కొట్టామనుకోండి, ఇక్కడ చూసుకోండి ఎస్ బ్యాంక్. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో షార్ట్ కావాలనుకుంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్డర్ ఎట్లా ప్లేస్ చేయాలి. ఏ స్క్రిప్ట్ మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ కొనాలనుకుంటున్నాం అనుకోండి, దాని మీద క్లిక్ ఇవ్వగానే ఇట్లా మనకి డిఫరెంట్ వస్తుంది. బై సెల్ చార్ట్ యాడ్ టు వాచ్ లిస్ట్ మల్టీ లెగ్ యాడ్ ఫేవరెట్ అండ్ డిఫరెంట్గా వస్తాయి. మనం ఇప్పుడు సెల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ అని కొట్టామనుకోండి, ఇక్కడ ఆర్ఎల్ అని ఉంటుంది. ఆర్ఎల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఆర్డర్ లెక్కనే కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసేసుకుంటుంది. ఆ ప్రైస్కి వెంటనే మీరు ఆర్డర్ పెట్టాలంటే డైరెక్ట్ ఆర్ఎల్ పెట్టేసేసి కింద సబ్మిట్ అని ఉంది కదా, దాన్ని సబ్మిట్ చేశారంటే వెంటనే ఎక్స్క్యూట్ అయిపోతుంది. అట్లా కాదు స్టాప్ లాస్ ఆర్డర్ సెట్లు పెట్టుకోవాలంటే చాలా మందికి తెలియట్లేదు. సో స్టాప్ లాస్ అంటే ఎస్ఎల్ అని పెట్టాలి. ఎస్ఎల్ అని పెట్టి ఇక్కడ మీరు రెండు ఒకటే ప్రైస్ ఇస్తే బెస్ట్ అండి. సో ఏ ప్రైస్కి అయితే ఆర్డర్ ఎక్స్క్యూట్ కావాలనుకుంటున్నారో ఆ ప్రైస్ రెండింటికి ప్రైస్ ఇచ్చారనుకోండి, 22.50, 22.050. సో రెండు ఇచ్చేసేసి నేను స్టాప్ లాస్ అని పెట్టాను కదా, సో దీనికి పెట్టేసేసి సబ్మిట్ కొట్టామంటే చూడండి. సో ఇక్కడ చూసారంటే మీకు పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది. సో మళ్ళీ మార్కెట్ ఓవర్ వ్యూలోకి వెళ్తున్నాను. మీరు కింద ఇచ్చారు చూసండి ఆర్డర్ బుక్, ఆర్డర్ బుక్లోకి వెళ్తే పెండింగ్ అని కనిపిస్తుంది. ట్రేడ్ బుక్ అంటే ట్రేడ్ అయినవి మొత్తం కనిపిస్తాయి. నెట్ పొజిషన్ అంటే మనకి ఎంటీఎం కనిపిస్తుంది, అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట ఆస్తా ట్రేడ్లో. ఓకే
సో ఆ విధంగా ఆర్డర్ చేయొచ్చు. మీరు ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకోండి, ఆర్డర్ బుక్లోకి వెళ్ళి దాని మీద మళ్ళీ క్లిక్ ఇచ్చేసేసి క్యాన్సిల్ ఆర్డర్ అని కొట్టారంటే క్యాన్సిల్ ఆర్డర్ అయిపోతుంది, ఎస్ అని కొట్టామంటే ఎస్ అని అవుతుంది. సో ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు మనకి మళ్ళీ మార్కెట్ ఓవర్వ్యూలోకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ బుక్లోకి వచ్చామంటే ఇక్కడ చూసంటే ఓపెన్ ఆర్డర్స్ ఏం లేవు, ఆర్డర్స్ క్యాన్సిల్ ఇంతకుముందు నేను క్యాన్సిల్ చేశాను, సో ఇప్పుడు క్యాన్సిల్ చేసిన ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. కంప్లీట్ అయితే కంప్లీట్లో కనిపిస్తాయి. సో మళ్ళీ కింద మార్కెట్ ఓవర్వ్యూలోకి వెళ్తున్నాను. సో ఆర్డర్ బుక్, ట్రేడ్ బుక్, నెట్ పొజిషన్ ఇవన్నీ చెప్పాను. ఇంకా మీరు ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్ మార్కెట్ ఆర్డర్ పెట్టాలంటే ఇక్కడ చూడండి ప్రైస్ జీరో అంటే ఆర్ఎల్ అని పెట్టేసేసి మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అయిపోవాలంటే ఇక్కడ జీరో పెట్టేసేసి సబ్మిట్ కొట్టారంటే మీకు మార్కెట్ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. స్టాప్ లాస్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, ఎస్ఎల్ పెట్టేసేసి ఇక్కడ ఒకటే ప్రైస్ వేయండి. ఏ ప్రైస్కి మీకు స్టాప్ లాస్ అయినా లిమిట్ ఆర్డర్ అయినా ఇది బెస్ట్ థింగ్, లిమిట్ ఆర్డర్ అయినా స్టాప్ లాస్ అయినా ఇది బెస్ట్. నేను ఎప్పుడు ఇట్లాగే పెట్టుకుంటాను లిమిట్ ఆర్డర్ స్టాప్ లాస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే మన ఫండ్స్ ఎంత ఉన్నాయి ఏంటి చూసుకోవాలంటే మన ఫండ్స్ వ్యూలోకి వెళ్ళి మనం ఇక్కడ ఫండ్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే కమోడిటీలో 8000 ఉంది. 8000 ఎందుకు ఉందంటే నేను క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేస్తాను అండ్ 8000కే మనకు ఒక లాట్ ఇస్తున్నారు వీళ్ళు ఆస్థా వాళ్ళు. అదే వీళ్ళల్లో ఉండే బెస్ట్ బెనిఫిట్ ఆస్థాలో. మీరు కూడా ఆస్థాలో ట్రేడ్ చేయాలనుకుంటే క్రూడ్ ఆయిల్ మిగతా ఏ బ్రోకర్ దగ్గరైనా కానీ దగ్గర దగ్గర 60,000 నుంచి 1,00,000 దాకా అడుగుతున్నారు ఇంట్రాడే ట్రేడింగ్ కూడా. సో మీరు ఆస్థాలో అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు వచ్చే మేజర్ బెనిఫిట్ మార్జిన్స్. సో మీరు కూడా ఇంట్రెస్ట్ అయితే కింద లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఆ లింక్ మీద క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి, ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అట్లాగే మనము ఈక్విటీ చూద్దాం, ఎన్ఎస్సీ కంబైండ్ చూద్దాం. సో కింద సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎన్ఎస్సీ కంబైన్ చేశానంటే ఇక్కడ చూసారంటే బ్యాంక్ నిఫ్టీ నేను ఒక ఆర్డర్ పెట్టాను. సో ఒక ఆర్డర్ పెట్టినందుకు నాకు కట్ అయిన మార్జిన్ వచ్చి 4000 ఫ్రెండ్స్. చూసారంటే యూటిలైజ్డ్ అని చూపిస్తుంది కదా, అక్కడ మీరు చూసారంటే 4000 మాత్రమే యూటిలైజ్ అయింది. సో ఇది ఫెంటాస్టిక్ అంటే బ్యాంక్ నిఫ్టీ లాంటి ఫ్యూచర్స్ కూడా వాళ్ళు 4000 ఇంట్రాడే మార్జిన్ అయితే తీసుకుంటున్నారంటే అసలు ఇంత తక్కువ మార్జిన్స్లో మీకు ఎక్కడ అకౌంట్ రాదు. సో కంపల్సరీ కింద లింక్ ఇచ్చాను, లింక్ మీద క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసుకోండి. మీరు డైలీ ట్రేడర్ అయ్యి మీకు తక్కువ మార్జిన్స్లో ట్రేడ్ కావాలంటే ఖచ్చితంగా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అంటే దీంట్లో మనము ఫండ్స్ బ్రోకర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేదే. ఫండ్స్ విత్డ్రా చేసుకోవాలంటే మీరు మొబైల్ యాప్లో నుంచి చేసుకోలేరు, వెబ్ ద్వారా ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ ద్వారానే మీరు విత్డ్రా చేసుకోగలుగుతారు. సో బ్రోకర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే బ్రోకర్ అకౌంట్ మీద క్లిక్ ఇచ్చేసేసి మీకు దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూసారంటే నాకు ఎంసీఎక్స్ ఫ్యూచర్స్, ఎన్ఎస్సీ డెరివేటివ్స్ అని రెండు వచ్చాయి. దేంట్లో కంటే నాకు ఈక్విటీ లేదు, నేను ఇది ట్రేడింగ్ పర్పసే యూజ్ చేస్తాను కాబట్టి నేను ఐదర్ ఎన్ఎస్సీ డెరివేటివ్స్లోనే ట్రేడింగ్ చేస్తాను లేకుంటే ఎంసీఎక్స్ ఫ్యూచర్స్లోనే ట్రేడింగ్ చేస్తాను కాబట్టి ఈ రెండే వచ్చాయి. సో దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే దాంట్లోకి పెట్టేసుకొని అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టారంటే మీ బ్యాంక్ సైట్కి ఇది కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన వెంటనే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే క్విక్ టూర్ అని ఉంది కదా కింద, క్విక్ టూర్లోకి వెళ్ళారంటే మీకు మొత్తం అంటే ఎట్లా ఏం చేయాలి, ఎట్లా లాగిన్ అవ్వాలి అనేది బేసిక్స్ ఉంటాయండి. ఒకసారి వెళ్ళండి, దీని ద్వారా కూడా కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా మీకు తెలుస్తాయి. సో స్కిప్ ఇంట్రో కొట్టారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. సో ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు బ్యాక్ మళ్ళీ ఒరిజినల్ స్క్రీన్కి రావాలంటే కింద మార్కెట్ ఓవర్వ్యూ హోమ్ మాదిరి ఐకాన్ ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ ఇచ్చారంటే మార్కెట్ ఓవర్వ్యూకి వస్తారు. ఒకవేళ మీరు అనుకున్న వాచ్ లిస్ట్లోకి వెళ్ళాలంటే 2-3 వాచ్ లిస్టులు క్రియేట్ చేసి పెట్టుకున్నారంటే ఇక్కడ దాంట్లోకి వెళ్ళొచ్చు. ఇట్లా దాంట్లోకి ఇప్పుడు వీరాస్ అనే దాంట్లోకి వచ్చాను, మళ్ళీ ప్రొఫైల్ అన్న దాంట్లోకి వెళ్తున్నాను. సో వీరాస్ అన్న దాంట్లో చూసారంటే క్రూడ్ ఆయిల్ అది ఉంది, నేను ఎక్కువ క్రూడ్ ట్రేడ్ చేస్తాను కాబట్టి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకుని ఉన్నానమాట. ఇంకోటి ఏంటంటే మీరు నోట్ చేసుకోవాల్సింది, ఇక్కడ మనము మార్కెట్ వాచ్లోకి వెళ్ళామంటే ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇక్కడ మై స్టాక్ అనేది ఒకటి ఉంది కదా టాప్లో, ఆ మై స్టాక్ అని నొక్కామంటే ఇక్కడ బ్లాంక్ ఉంది. యాక్చువల్గా మీరు ఏమైనా ట్రేడ్ చేశారంటే ఆ రోజు ఏదైనా బై సెల్ చేశారంటే సో వాటి వాల్యూస్ మాత్రమే మీరు చెక్ చేసుకోవాలి, మిగతా అంత కన్ఫ్యూజన్ ఉంది అంటే. ఇప్పుడు మన ప్రొఫైల్లో చాలా ఉండొచ్చు, ఇప్పుడు మీరు మొత్తం స్క్రీన్ నింపేసి ఉండొచ్చు వాచ్ లిస్ట్లో. సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వాటి ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి ప్రజెంట్ అవి మాత్రమే తెలుసుకోవాలనుకుంటే మనము దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, మై స్టాక్లోకి వెళ్ళిపోవచ్చు. సో మై స్టాక్లోకి వెళ్ళిపోతే మనం ఆర్డర్స్ ప్లేస్ చేసినవి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ రెండు డిఫాల్ట్ అండి, మై స్టాక్ డిఫాల్ట్ అనే మార్కెట్ వాచ్లు కనిపిస్తున్నాయి కదా. సో అవి డిఫాల్ట్గా వస్తాయి ఎవరికైనా కానీ. సో డిఫాల్ట్ వచ్చేసేసి మనం ఏం చేంజ్ చేయలేము. మై స్టాక్లు వచ్చేసేసి మనం ఏ రోజైతే ట్రేడ్ చేస్తామో అవి మాత్రమే కనిపిస్తాయి మనం ట్రేడ్ చేస్తే. సో ఇప్పుడు నేను వీరాస్ ప్రొఫైల్లోకి వెళ్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు దేని మీద అలర్ట్ పెట్టుకోవాలనుకుంటే అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అలర్ట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, సెకండ్ వన్ కోట్ అలర్ట్. అలర్ట్ అంటే మనము ఇంత ప్రైస్కి వెళ్ళిన తర్వాత ఎట్లా లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ప్రీవియస్ క్లోజ్, ఇవి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. నేను ట్రై చేయలేదు దీంట్లో. సో మీరు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే దీన్ని మీరు అట్లా కూడా పెట్టుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు దీంట్లో ఆర్డర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు నిఫ్టీ పై ఉంది, బ్యాంక్ నిఫ్టీ సెకండ్ లో ఉంది, క్రూడ్ ఆయిల్ థర్డ్ లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ థర్డ్ ఐకాన్కి పోతాం, లెఫ్ట్ నుంచి థర్డ్ ఐకాన్కి. సో వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూసారా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్ ఉంది కదా. ఇప్పుడు రైట్ సైడ్ మనకి పైకి కిందికి ఆరో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ పైకి కిందికి కనిపించిన ఆరో మార్క్స్ మనం పట్టుకుని ట్రాక్ చేసామంటే ఇప్పుడు మనం ఆర్డర్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏమైంది, సెంటర్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలంటే మనకి లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంతకుముందు కొట్టిన సింబల్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ప్రెస్ చేసామంటే మనకి మెసేజ్ వస్తుంది. సో సమ్ చేంజెస్ ఆర్ మేడ్ ఇన్ స్క్రిప్ ఆర్డర్, డూ యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్. ఎస్ అని కొట్టమంటే ఇక్కడ చూడండి క్రూడ్ ఆయిల్ అనేది మిడిల్లోకి వచ్చింది. సో ఇట్లా మనం ఆర్డర్ కూడా మన వాచ్ లిస్ట్లో ఆర్డర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా ఫేవరెట్స్కి యాడ్ చేసుకున్నారనుకోండి, ఫేవరెట్ సపరేట్గా యాడ్ చేసుకున్నారనుకోండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రూడ్ ఆయిల్ అనేది ఫేవరెట్స్కి యాడ్ చేస్తున్నాను చూడండి. సో యాడ్ టు ఫేవరెట్స్. సో స్క్రిప్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ టు ఫేవరెట్స్. సో ఈ ఫేవరెట్స్ అని ఎక్కడ ఉంటాయంటే పైన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీరు స్టార్ గుర్తులు కనిపిస్తుంది, అది ఫేవరెట్స్ అనమాట మనకి. సో ఇక్కడ చూసారంటే ఇంతకుముందు నేను నిఫ్టీ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో అట్లాగే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా యాడ్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో బ్యాంక్ నిఫ్టీ యాడ్ టు ఫేవరెట్స్ కొట్టానంటే ఫేవరెట్స్. సో ఫేవరెట్స్ అన్నీ ఇట్లా సైడ్కు ఉంటాయి, అంటే ఎవరైనా ఫేవరెట్స్ కూడా యూస్ చేసుకోవాలంటే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనం ఒక దాన్ని బై చేస్తున్నామా సెల్ చేస్తున్నామా అనేది బయ్యింగ్ స్క్రీన్లో సెల్లింగ్ స్క్రీన్లో ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ బై చేస్తున్నాను అనుకోండి, బై అని కొట్టాను అనుకోండి. ఇప్పుడు చూసారంటే మీరు ఇక్కడ బై దగ్గర గ్రీన్ సింబల్ కనిపిస్తుంది, దీన్నే మనం సెల్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూసారంటే సెల్ మీద ప్రెస్ చేశాను, సో సెల్కి వచ్చేసింది. సో సెల్ చేస్తున్నామా బై చేస్తున్నామా అనేది కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మనకి. బిఫోర్ ఆర్డర్ ప్లేసింగ్ మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఏది చేస్తున్నామో ఏంటి అనేది మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఆస్తా ట్రేడ్ మొబైల్ ప్లాట్ఫామ్ పెద్ద బాగాలేకపోయినా కానీ, అంటే ఇది కొంచెం అర్థమయ్యేంతవరకు కొంచెం కష్టమే అండి ఆర్డర్స్ ప్లేస్ చేయడం. ఇంకొక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, ఇది ఒకవేళ నేను క్లోజ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆండ్రాయిడ్ అన్ని ఫోన్లలో ఈ ప్రాబ్లం ఉంటుందో లేదో తెలియదు, మటుకు నా ఫోన్లో అయితే ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని వేరే సైట్లోకో దేంట్లోకి వెళ్ళిపోయాను. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లోకి వెళ్ళిపోయాను. సో ఇలా ఇలా పని చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మేము ఆస్తా ట్రేడ్ ఓపెన్ చేసామనుకోండి, సో ఇక్కడ చూసారంటే ఫ్రీజ్ అయిపోయింది మొత్తం స్క్రీన్, మీకు ప్రైజెస్ అనేవి మారట్లేదు. సో మారుతున్నా కానీ వెరీ లేట్గా మారుతుంటాయి, అంత మనకు అప్డేటెడ్గా ఉండదు. సో ఒక్కొక్కసారి మనం ఏం చేయాలంటే మొత్తం యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంటుంది. అదొకటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే, ఇది మేబీ నా ఫోన్లో ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. నేను యూస్ చేసేది వచ్చేసి ఆనర్ ప్లే, సమ్ టైమ్ పొజిషన్ ఎంత ఉంది, ఎంటీఎం ఎంత ఉంది, ఇటువంటి చూసుకున్నప్పుడు అప్డేటెడ్గా అవి దొరకదు మనకి. అంటే కొంతసేపు మనము ఫోన్ క్లోజ్ చేసి లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయి లేదా వేరే యాప్స్ యూస్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు, ర్యామ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేనప్పుడు మీ ఫోన్లో మ్యాక్సిమం ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉండొచ్చు. అందుకని మొబైల్ ప్లాట్ఫామ్ యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ మీరు రిఫ్రెష్ చేసుకోవడానికి మళ్ళీ లాగిన్ అయితే మంచిది. సో ఇప్పుడు చూపిస్తుంది కానీ వాల్యూస్ ఇప్పుడు అప్డేట్ అయినట్టు చూపిస్తుంది కానీ నాకు తెలియదు ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఒకసారి ఫ్రీజ్ అయిపోతుంటుంది స్క్రీన్, ఫ్రీజ్ ఇన్ ద సెన్స్ ఇట్ డేటా తీసుకురాదు అనమాట, మనకి ఎన్ఎస్సీ అనే ఆ బ్రోకరేజ్ నుంచి డేటా తీసుకురాదు. సో అదొక్క విషయం, జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేను అది ఫ్రెండ్స్ ఆస్తా మొబైల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద వీడియో అయితే, కాకపోతే నేను అన్ని కవర్ చేశాను ఆల్మోస్ట్ ఆల్, మెయిన్ మెయిన్ అయితే అన్ని కవర్ చేశాను. ఇంకొంచెం మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలరు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రిఫ్రెష్ కావండి. ప్రైజెస్ రిఫ్రెష్ అయ్యేది రెగ్యులర్ గా రిఫ్రెష్ కావు, ఎస్పెషల్లీ మనం ఒకసారి యాప్ మినిమైజ్ చేసేసి వేరే పనులు చేసేసుకొని లేదా ఫోన్ లాక్ చేసేసుకొని మళ్ళీ వచ్చి చూసినప్పుడు ఆ ప్రైజెస్ అక్కడే ఉన్నాయిలే, ఏం పెద్ద పెరగలేదులే అనుకుంటే మనకి లాసెస్ చాలా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది రిఫ్రెష్ కాదు ఒక్కొక్కసారి. సో మీరు వేరేది ఎక్కడైనా ప్రైజెస్ చూసుకొని ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఒకసారి ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి కూడా రెస్పాండ్ కూడా కాదు. సో కంప్లీట్గా మనం యాప్ని ఏం చేయాలంటే కంప్లీట్గా క్లోజ్ చేసేసేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో జాగ్రత్త, ఆ విషయంలో అయితే జాగ్రత్త. సో తక్కువ మార్జిన్స్ ఇచ్చినంత మాత్రం మనం డబ్బులు లాస్ చేసుకోవాలని కాదు, సో జాగ్రత్తగా చేయండి అది. సో మార్జిన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేయండి కింద లింక్తో. సో మా ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను, అంతవరకు సెలవు, బాయ్.